सिटी न्यूज की स्वागत है। నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసనగా ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది। తెలుగుదేశం పార్టీపై దాడి చేసి పార్టీ ఆఫీస్ పై దాడి చేసి నాయకులపై దాడి చేసి పైచాచిక ఆనందం పొందడం తప్ప నువ్వు సాధించేది ఏమీ లేదు జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి। మేము కలుసుకుంటే నువ్వు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అడుగు పెట్టే పరిస్థితి ఉండది। ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తెలంగాణలో పాటు హైదరాబాద్ లో మీ ఎమ్మెల్యేల నివాసాలు ఉన్నాయి। మేము గనుక ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఏ నా కొడుకు ఏ వైసీపీ నా కొడుకు కూడా హైదరాబాద్ లో తిరగలేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను। ఇంతటితో ఆగదిది ఇంకా రెచ్చిపోయిన గనుక మీరు ఏమన్నా చేయదలుచుకుంటే మీ ప్రత్యక్ష దాడులకు కూడా జరపడానికి కూడా వెనకడుగు వేసేది లేదని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త మేము ముందు వరుసలో ఉండి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రజలకు అవర్నెస్ రావాలి, ఓటర్లకు అవర్నెస్ రావాలి। ఎంత మూర్ఖత్వమైన పాలన పరిపాలిస్తుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అనేది అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఓటర్లకు ఉన్నది, ప్రజలకు ఉన్నది। ఈ రోజు ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అంటే అది మామూలు విషయం కాదు। ప్రభుత్వం అనుమతితోని ఒక పోలీస్ అధికారి డీజీపీ అనుమతితోని ఈ రోజు ఒక కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది అంటే రేపు ప్రజల ఇళ్ళల మీద కూడా దాడి చేయడానికి వైసీపీ నాయకులు ఎన్నికడరు। దీన్ని గుర్తు తెచ్చుకొని ఈ రోజు ఇక నుంచి వెళ్ళి కూడా రేపు షర్మిల కూడా తెలంగాణలో యాత్ర చేస్తాంది, దాన్ని రేపు మేము అడ్డుకోవడానికి కూడా మేము వెనుకాడము, తెలంగాణలో కూడా మేము ఉన్నాము। టీడీపీ క్యాడరు కార్యకర్తలు ఈరోజు ధైర్యంగా ఉన్న కార్యకర్తలను ఏ ఒక్క నాయకుడు కూడా ఏమి చేయలేడు। ఓన్లీ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అండదండలు చూసుకొని ఈరోజు కార్యకర్తలు రెచ్చిపోతారు, కానీ అది ఎంతవరకు సమంజసం కాదు। రేపు ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు మేము అధికారంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులని సుఖంగా నిద్రపోయారు। మేము ఎక్కడ ఏ ఒక్క నాయకుడిని కూడా మేము డిస్టర్బ్ చేయలేదు, పరిపాలన పాలన పరంగా పోయింది చంద్రబాబు నాయుడు, కానీ ఈరోజు ఆ వైసీపీ ప్రభుత్వం నీచమైన రాజకీయాలు చేస్తుంది, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుంది, రౌడీజాన్ని ప్రోత్సహిస్తుంది, తాగుబోతులను తయారు చేస్తుంది। ఈరోజు మద్యం కానీ విద్యను కానీ అన్ని కార్పొరేటర్ వ్యవస్థలను అమ్ముడుపోయి వైసీపీ ప్రభుత్వం ఈరోజు మొత్తం నిర్కుష్ట పాలన తయారైంది, కాబట్టి ప్రజలకు అవగాహన రావాలి।